ఎఫెసీ పత్రిక 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతన రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడను అతిశయపడ వీరులేదు. మరియు వాటి అందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటునని మీరు జ్ఞాపకం చేసుకునడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పడవలనని ఇలాగూ చేశాను. కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఇది చాలా శక్తివంతమైనటువంటి లేఖన భాగం, మన గుర్తింపును తెలియజేసేటువంటి లేఖన భాగం. 2-3 వారాల నుంచి నేను గుర్తింపుకు సంబంధించిన సబ్జెక్ట్సే టీచ్ చేస్తూ ఉన్నాను. ఐడెంటిటీ అనే దాని మీద, మన గుర్తింపు ఏంటి అనే దాని గురించి 2-3 వారాల నుంచి నేను బోధిస్తూ వస్తున్నాను. ఒక్కొక్క విభాగాన్ని దాంట్లో బోధిస్తూ వచ్చాను. సో అందరూ ఒకసారి చెప్పండి, నేను దేవుని కుమారుణ్ణి, దేవునితో నేను నిబంధన చేయబడ్డాను, నాలో దేవుని జీవం ఉంది. ఎంతమంది దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు? బతికి పేరు. సో అది మన గుర్తింపు, దేవుని కుమారులం అనేటువంటిది మన గుర్తింపు. అయితే ఈరోజు నేను దీంట్లోనే ఇంకొక పార్ట్ చెప్పాలనుకు ఒక విభాగాన్ని చెప్పాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, డు నాట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్. గతంలోనే జీవించకూడదు అనేది ఈరోజు సబ్జెక్ట్. ఈ గుర్తింపుకు సంబంధించిన దాంట్లో ఇదొక భాగం. పోయిన వారం ఏం చెప్పానండి? ఆలోచనలు దాని గురించి చెప్పాను. అంతకుముందు గుర్తింపు గురించి చెప్పాను, ఎవరు మనం అనే దాని గురించి. సో దాంట్లోనే ఇది కూడా ఒక సబ్ పాయింట్ టైప్. సో గుర్తింపులో ఫస్ట్ ఆలోచనలు మారాలని చెప్పాను. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే, నీ గుర్తింపును నువ్వు కలిగి జీవించాలి అంటే మొదట నీ గత జీవితానికి సంబంధించిన విషయాలను అందులోనే ఇంకా జీవించడానికి వీల్లేదు. దానికి సంబంధించిన విషయాల నుంచి నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు నువ్వు ఎవరు, ఇప్పుడు దేవునిలో నువ్వు ఎవరై ఉన్నావు అనే దాన్ని బట్టి నువ్వు జీవించాల్సిన అవసరము ఉంది.
ఓకే మనం చదివిన వాక్య భాగం అంతా కూడా అపొస్తలుడ పైన పౌలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే మీకు గతం ఉంది, గతంలో మీరు ఇది చేశారు, ఇట్లా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు అనే దాన్ని బట్టి, ఇప్పుడు ఏమై ఉన్నారు అనే దాన్ని బట్టి, దీన్ని బట్టి మీరు జీవించండి, ఇంతకుముందు మీరు ఎవరై ఉన్నారో దాన్ని బట్టి జీవించకండి అని అపొస్తలైన పౌలు ఎఫెసి సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసి సంఘంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకలేమో యూదులు, రక్షణ పొందిన యూదులు, ఇంకొకళ్ళేమో అన్యుల్లో నుంచి వచ్చినటువంటి విశ్వాసులు. రెండు రకాలైన వాళ్ళు, యూదులు మాత్రమే కాకుండా అన్యులు. ఇప్పుడు మనమంతా ఎవరు? యూదులమా? అన్యుల కుటుంబాలు. అన్యుడు అంటే తప్పుడోడని అర్థం కాదు. ఆయనకు అన్యుడు అంటున్నాగానే అదేదో ఒక బ్యాడ్ వర్డ్ లాగా భావిస్తాం. అన్యుడు అంటే మనవాడు కానివాడు అంతే. అంటే ఇంకొక ప్రాంతానికి చెందినవాడు, ఇంకొక కల్చర్, ఇంకొక సాంప్రదాయాన్ని కలిగిన వ్యక్తి, ఫారినర్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. ఫారినర్ అంటే ఎవరు? విదేశీయుడు అని అర్థం. ఈ దేశానికి సంబంధము లేడు అని అంట. సో అన్యుడు అంటే అర్థం ఏంటంటే యూదులకు, యూదుడు కానివాడినే వాళ్ళు అన్యుడులని పిలిచేవాళ్ళు. సో యూదులు కాని వాళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు ఆ కాలంలో. యూదులైన వాళ్ళు కూడా యేసుప్రభుని నమ్మారు. ఈ రెండు వర్గాల ప్రజలు ఒక దగ్గరికి వస్తున్నారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. వింటున్నారా? ఈ రెండు రకాల ప్రజలు ఒక దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే యూదులు కొంచెం మొదటి నుంచి దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు, ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉంది, అబ్రహాము వాళ్ళ పితరుడు. అన్యుల విషయానికి వస్తేనేమో వాళ్ళు అబ్రహాము వారసత్వం కిందికి రాని వాళ్ళు కాబట్టి. సో వాళ్ళ మధ్యలో డిస్కషన్ వచ్చేది, మేమే ముఖ్యం సంఘంలో అని యూదులు, మేమేం తక్కువ అని అన్యులు. ఈ డిస్కషన్ వచ్చేది వాళ్ళ గతపు తాలూకు విషయాలు తీసుకొచ్చి చర్చిలో రాజకీయాలు చేయడము ప్రారంభించారు. చర్చిలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ వాతావరణం వచ్చింది, వేరుతత్వం అనేది అక్కడ కనబడింది. అందుకనే అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు యూదుడువైనా నువ్వు అన్యుడువైనా, మునుపు నువ్వు దూరస్తుడు దేవునికి, ఇప్పుడు సమీపస్తుడు అయి ఉన్నావు. మనం అందరం ఇప్పుడు ఏక పట్టణస్థులమై దేవుని ఇంటివారమై ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరు అనే దాన్ని బట్టి మనం జీవించుదాం, కానీ మునుపు ఎవరు అనే దాన్ని బట్టి జీవించొద్దు అని చెప్పేసి పౌలు ఆ మొదటి అధ్యాయం, ఆ రెండో అధ్యాయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓకే, అందుకనే మునుపు అనే మాట మనం చదివిన వాక్య భాగంలో మునుపు అనే మాట మళ్ళీ మళ్ళీ వచ్చింది. చూడండి, చూడండి ఎక్కడ వచ్చిందో, ఏ వచనంలో వచ్చింది చూడండి, మునుపు అనే మాట రెండో వచనం. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తిని, ఆ శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. మూడో వచనం, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు. ఫస్ట్ ఏమో లోక సంబంధమైనటువంటి అధిపతులను అనుసరించాం, మునుపు. రెండోదేమో మన శరీరాశలను వాటిని బట్టి మనం ప్రవర్తించాం, అది కూడా మునుపు చేశాం. 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు, మళ్ళీ ఇక్కడ మునుపు అనే పదం వచ్చింది. 11, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి. సో ఇక్కడ అన్ని చోట్ల మనకి పౌలు ఏం చెప్తున్నాడంటే, మునుపు మీరు ఇలా ఉన్నారు, మీ గతం ఇలా ఉంది. అయితే ఫైనల్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, 18వ వచనం నుంచి ఆయన చెప్తున్నాడు, ఆయన ద్వారానే మనము ఉభయులము, అంటే మన ఇద్దరము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. హల్లెలూయా. మునుపు మీరు ఇలా ఉన్నారు, మునుపు మీ గుర్తింపు వేరు, మునుపు మీ గుర్తింపు వేరు, కానీ ఇప్పుడు మీ గుర్తింపు ఏంటంటే దేవుని ఇంటివారు అనేటువంటిది ఇప్పుడు మీ గుర్తింపు. క్రీస్తు యేసే, 20వ వచనం, క్రీస్తు యేసే మూలరారి అయి ముఖ్యమైన మూలరారి అయి ఉండగా అపోస్తలను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము మీకు మూలరాయి కాదు, మా తండ్రి అబ్రహాము మేము యూదులమని చెప్తున్నారే, అది ఇప్పుడు మీకు మూలరాయి కాదు.
ఇప్పుడు మూలరాయి క్రీస్తే, క్రీస్తే మూలరాయిగా ఉండి ఆయన మీద మీరు కట్టబడుతున్నారు. యూదులు అలాగే కట్టబడుతున్నారు, అన్యులు అలాగే కట్టబడుతున్నారు. 21వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. దేవుడు మిమ్మల్ని ఒక నివాస స్థలములాగా తయారు చేస్తున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక నివాస స్థలముగా తయారు చేస్తున్నాడు. అందరు చెప్పండి, దేవుడు నన్ను నివాస స్థలముగా చేస్తున్నాడు. అంటే అర్థమేంటి? దేవుడు నీలోనికి వచ్చి నివసించడం కోసము నిన్ను ఒక మంచి నివాస స్థలముగా ఆయన మారుస్తున్నాడు. ప్రతి విశ్వాసిని ఎలా మారుస్తున్నాడు? ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. కాబట్టి మునుపు మీరు ఎలా ఉన్నారో అలాగే ఇప్పుడు జీవించకండి. మునుపు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఆలోచించకండి. మునుపు మీరు ఎలా ప్రవర్తించారో ఇప్పుడు అలా ప్రవర్తించకండి. ఇప్పుడు దేవుని ఇంటి వారై ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, మునుపు నేను ఎలా ఉన్నా ఇప్పుడు నేను దేవుని బిడ్డని. ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని బిడ్డను అనుకొని జీవిస్తారా? మునుపు మీరు ఎట్లా ఉన్నారో అట్లా జీవిస్తారా? మునుపు ఎట్లా ఉన్నా అట్లాగే జీవిస్తున్నాం. దేవుని బిడ్డని అంటున్నప్పటికీ కూడా మన జీవితం ఎట్లా జీవిస్తున్నాం అంటే మునుపు ఎట్లా ఉన్నామో అట్లాగే జీవిస్తున్నాం. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆ మునుపు జీవితం, ఆ గత జీవితం, ఆ గత జీవితంలో మనం నడుచుకున్న విధానం, ప్రవర్తించిన విధానం, ఆలోచించిన విధానం, మన నమ్మకాలు, మన సిద్ధాంతాలు, మన విధి విధానాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు, వీటిల్లోనే అలాగే జీవించకుండా ఇప్పుడు మీరు ఎవరనే దాన్ని బట్టి జీవించండి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎవరనే దాన్ని బట్టి జీవించాలి. మునుపు ఎలాంటి వ్యక్తి అనే దాన్ని బట్టి జీవించకూడదు. నీ గుర్తింపు ఇప్పుడు ఏంటంటే నువ్వు దేవుని కుమారుడు, నువ్వు జీవించే జీవితం కూడా దేవుని కుమారుల్లాగా జీవించాలి. మునుపు నువ్వు భయపడేవాడివి, కానీ అది మునుపు. కానీ ఇప్పుడెవరు? దేవుని కుమారుడు. కాబట్టి ఇప్పుడు నువ్వు భయపడుతూ బతకడానికి వీల్లేదు. మునుపు నువ్వు సందేహప్రాణివి, కానీ ఇప్పుడు దేవుని కుమారుడు. కాబట్టి ఇప్పుడు సందేహపడుతూ జీవించడానికి వీల్లేదు. మునుపు నీ ఆలోచనలు అపవిత్రమైనవి, ఎందుకంటే మునుపు జీవితం అది. కానీ ఇప్పుడు దేవుని కుమారుడివి, నీ ఆలోచనలు పవిత్రంగా మారాలి. హల్లెలూయా. మునుపు ఏ పని చేసినా కూడా ఆలోచించి ఆలోచించి 100 సార్లు ఆలోచించి సరిగ్గా అడుగేసేవాడివి కాదు. కానీ ఇప్పుడు దేవుని కుమారుడివి, దేవుని కుమారులాగా అడుగు వేయడము ప్రారంభించాలి. మునుపు జీవితానికి ఇప్పటి జీవితానికి డిఫరెన్స్ ఉండాలి. దేవుని కుమారుడిగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని కుమారుల్లాగా మాట్లాడడం, దేవుని కుమారుల్లాగా ఆలోచించడం, దేవుని కుమారుల్లాగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. మునుపు జీవించిన అదే జీవిత విధానాన్ని, అదే జీవిత నిర్మాణాన్ని కలిగి నువ్వు జీవించడానికి వీల్లేదు. ఇది మనకు అర్థం కావాలంటే మన జీవితంలో రక్షణ యొక్క ప్రాధాన్యత ఫస్ట్ మనకు అర్థం కావాలి. రక్షణ పొందినం అంటే ఏంటి అనేది ఫస్ట్ మనకి అర్థం కావాలి. దానికి సరిగ్గా దాని ఏమంటారు, ఆ డివైడింగ్ వాల్, రక్షణకు ముందు, రక్షణ తర్వాత, లేక మునుపటికి ఇప్పటికీ అనేటువంటి ఆ డిఫరెన్స్ మన జీవితంలో ఒక పాయింట్ అనేది మన జీవితంలో ఉండాలి. అంతకు ముందు ఆ తర్వాత అనేటువంటి మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. మీ పక్కలతో చెప్పండి, అంతకు ముందు ఆ తర్వాత అనేది నీ జీవితంలో ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అది కనపడుతుందా నీ జీవితంలో? అంతకు మునుపు నీ జీవితం, ఇప్పటి నీ జీవితం, మునుపటికి ఇప్పటికీ నీ జీవితంలో వ్యత్యాసం కనపడుతుందా? నువ్వు రూపాంతరం చెందుతున్నావా? ఆ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందినట్లుగా నీ జీవితం రూపాంతరం చెందుతుందా? నీ ఆలోచనలు రూపాంతరం చెందుతున్నాయా? నీ నమ్మకాలు రూపాంతరం చెందుతున్నాయా? నీ ప్రవర్తన రూపాంతరం చెందుతుందా? లేకపోతే మునుపట్లాగానే ఉన్నావా? ఎఫ్ఎస్సి సంఘంతో ఇదే చెప్తున్నాడు, మునుపు మీరు దురస్తులు, మునుపు మీరు శరీర ప్రకారంగా నడుచుకున్నారు, మునుపు మీకున్నటువంటి ఆధిపత్యాలు, మీకున్నటువంటి ఆచార పద్ధతులను అనుసరించారు, కానీ ఇప్పుడు మీరందరూ ఏక పట్టణస్థులు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు అందరూ ఒకే పట్టణానికి చెందిన వాళ్ళు, ఒకే దేవుని ఇంటి వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఒకే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఒకే పద్ధతిని పాటిస్తారా పాటించరా? ఒకే పద్ధతిని పాటిస్తారు. పొద్దున్నే ఇడ్లీ, లేకపోతే సాయంత్రం చపాతీ. సో ఒక ఇంటికి ఒక కల్చర్ అనేది ఉంటుంది.
మా ఇంట్లో ఉండే కల్చరే మీ ఇంట్లో లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక కల్చర్ని పాటిస్తారు. మీ ఇంట్లో అందరిలో అది కనపడుతుంది. వింటున్నారా? మీ ఇంట్లో ఆ కల్చర్ అందరిలోనూ కనపడుతుంది. ఇప్పుడు దేవుని ఇంటివారు ఎవరంట? మనం అందరము దేవుని ఇంటివారము. అంటే మన అందరిలో ఏం కనపడాలి? ఇప్పుడు ఒకటే కల్చర్ కనపడాలి. హల్లెలూయా. ఒకటే సంస్కృతి కనపడాలి, ఒకే విధానం, ఒకటే పద్ధతి కనపడాలి. అది ఎవరి పద్ధతి? జాషువటైటిస్ పద్ధతి కాదు, నర్సిరెడ్డి పద్ధతి కాదు, జానపడ సీను పద్ధతి కాదు. సాక్షాత్తు మన తండ్రి అయినటువంటి దేవుని కల్చర్ మనలో కనపడాలి. హల్లెలూయా. ఆయనలో ఉండే సంస్కృతి, ఆయనలో ఉండే గుణగానాలు, ఆయనలో ఉండే వ్యక్తిత్వాలు, ఆయనలో ఉండే ఆలోచన విధానం, ఆయనలో ఉండే ధైర్యం, ఆయనలో ఉండే విశ్వాసం, ఆయనలో ఉండే తెగింపు, ఇవి మనలో కనపడాలి. అది మన పద్ధతిగా పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. అందుకనే గతంలోనే నువ్వు జీవించడానికి వీల్లేదు. అందరూ మీ పక్కలో చెప్పండి, గతంలో నుంచి ఫస్ట్ బయటికి రా. నేను ఒక మాట చెప్తాను వినండి. నువ్వు భవిష్యత్తులోనికి దూసుకుపోవాలి అంటే ప్రస్తుతం నీ జీవితంలో దేవుని కార్యాలను చూస్తూ, ప్రస్తుతం నీ పరిస్థితులను మార్చుకుంటూ భవిష్యత్తులోనికి విజయవంతంగా నువ్వు దూసుకుపోవాలి అంటే గతంలోంచి బయటకు వస్తేనే అది సాధ్యం అవుతుంది. గతంలోంచి నువ్వు బయటికి రానంత కాలము ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు జరగదు. నీ భవిష్యత్తులోని కూడా నువ్వు దూసుకుపోయే ఛాన్స్ లేదు. గత జీవితానికి సంబంధించిన పద్ధతులు, విధి విధానాలు, ఆలోచనలు, అపనమ్మకాలు, భయాలు, వీటన్నిటిలోంచి నువ్వు బయటికి రావాలి. వీటన్నిటిలోంచి బయటికి రావాలి. వచ్చి ప్రస్తుతం నువ్వు ఎవరు, ప్రస్తుతం నీ గుర్తింపు ఏంటి అని గ్రహించి దానిలో నువ్వు జీవించడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇది ఎట్లా అంటే పెళ్ళి కాకముందు, పెళ్ళి అయిన తర్వాత నీకు ఒక బాధ్యత ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక భర్త అనేటువంటి ఒక స్థానము, ఒక గుర్తింపు నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు దానికి తగినట్టుగా జీవిస్తాం. అలాగే ఉద్యోగం రావడానికంటే ముందు, ఉద్యోగం వచ్చిన తర్వాత. ఉద్యోగం రావడానికంటే ముందు ఎటు తిరిగి ఎటు పోయి ఏ ఊరు పోయినా 4 రోజులు ఉండి వచ్చినా అయిపోద్ది, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ స్కూల్స్లలో, ఈ ఆఫీసులలో, అన్నిట్లలో తమ్ ఇంప్రెషన్ వచ్చేసింది. నువ్వు 5 నిమిషాలు లేటుగా వచ్చి సారీ సార్ అంటే కలవదు, 9 కరెక్ట్గా తంబాడా వేస్తేనే నీకు అటెండెన్స్ పడ్డట్టు లెక్క. ఓకే, నువ్వు 5 నిమిషాలు లేటు వచ్చినా ఆ తంబు పని చేయదు. ఆ రోజు డ్యూటీ చేయాలి, కానీ ఆ రోజు ఆబ్సెంట్ అవుతుంది. అంటే నేను నువ్వు మార్చుకుంటావు ఉద్యోగం వచ్చిన తర్వాత. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇంతకుముందు నువ్వు వేరే వ్యక్తివి, ఇంతకుముందు నీ గుర్తింపు వేరు, ఇప్పుడు దేవుని ఇంటివాణి అయ్యావు కాబట్టి దానికి తగినట్టుగా నేను నువ్వు మార్చుకోవాల్సిన అవసరము ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడు, అది నీ గుర్తింపు. నీ ఆలోచనలు దేవుని కుమారులాగా ఉండాలి. నువ్వు చేసే విధానం, పనులు చేసే విధానం దేవుని కుమారుడు చేసినట్టుగా ఉండాలి. అందుకనే గతంలోనే జీవించడానికి వీల్లేదు. నేను ఇట్లాంటి వాడిని, నేను అట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా, నేను మొదటి నుంచి ఇట్లాగే ఉన్నా, నేను మొదటి నుంచి నా విధానం ఇంతే అనకూడదు. నేను పక్కలతో చెప్పండి, నేను మొదటి నుంచి ఇంతే అనొద్దని చెప్పండి. పౌలు అదే చెప్తున్నాడు, మొదటి నుంచి ఇంతే అనొద్దు, ఎందుకంటే అది మునుపు. ఇప్పుడు మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. నేను మొదటి నుంచి ఇంతే, మొదటి నుంచి నేను భయస్తున్నే, మొదటి నుంచి భయస్తుడు అనేటువంటిది మునుపు. అది ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్, అది గతంలో అయిపోయింది. ఇప్పుడు నేను భయస్తున్నాను అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆ గుర్తింపులో మనం జీవించాలి ఇప్పుడు. ఆమెన్. మొదటి నుంచి నేను అనుమానిస్తున్నా అండి అంటే, మొదటి నుంచి అనుమానిస్తుడు అనేది గతం. ఇప్పుడు అందులోనే జీవించడానికి వీల్లేదు. ఇప్పుడు దేవుని కుమారుడివి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఇంకా అనుమానంతోనే జీవిస్తానంటే కలవదు, అది గతం, దాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. మొదటి నుంచి నాకు కోపం ఎక్కువేనండి, మొదటి నుంచి కోపం అనేది గతం చెప్పండి, అది గతం. మొదటి నుంచి నాకు తొందర ఎక్కువ అండి, అది కూడా గతమే. మొదటి నుంచి నా ఒళ్ళు ఇంతండి, నా శరీరం పనితీరే ఇంతండి, నాకు ఇట్లా నాకు ఎప్పుడు ఇంతే అవుతుంటుంది నా ఒంట్లో, అది గతం. అందరూ చెప్పండి, అది గతం. ఇప్పుడు నీలో దేవుని జీవం ఉంది, అది చెప్పాలి.
నా శరీరం తీరే ఎంత అనకూడదు, నాలో దేవుని జీవం ఉంది అని చెప్పాలి. హల్లెలూయా. నేను సన్నగా ఉన్నా కదా, లేకపోతే నేను లావుగున్నా కదా, అవి ఏం మారలే కదా, అయినా కూడా అది గతమే. నాలో దేవుని జీవం ఉందనేదే ప్రస్తుతం. అందరూ చెప్పండి, నాలో దేవుని జీవం ఉంది, అదే ప్రస్తుతం. కాబట్టి మళ్ళీ పక్కలతో చెప్పండి, ఫస్ట్ గతంలో నుంచి బయటికి రా. ఎవరన్నా ఈసారి మీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళు, నేను మొదటి నుంచి ఇంతే కదా నీకు తెలీదా అంటే, అది గతం అని చెప్పండి. అది గతం, ఇప్పుడు నువ్వు ఎవరనేది ముఖ్యం. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మీరు దేవుని ఇంటివారై ఉన్నారు. ఇప్పుడు దేవుని ఇంటివారు, మునుపు దూరస్తులు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఇంటివారై ఉన్నారు. హల్లెలూయా. అందులో ఇంకొక అద్భుతమైన మాట రాసింది ఆ లేఖన భాగంలోనే, 8వ వచనం నుంచి చదువుదాము. 10వ వచనం చాలా అద్భుతమైన మాట, 8 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అందుకనే కష్టమైంది చూడండి, దేవుని వరములాగా మనకి ఇవ్వబడింది కాబట్టి ఈ స్థానము, దాన్ని నమ్మడం కష్టమైపోయింది మనకి. అదే మనం కష్టపడి సంపాదించిందా ఏంటంటే మాత్రం నమ్మకం వచ్చేది ఆటోమేటిక్గా. ఇప్పుడు దేవుని కుమారులు అనేటువంటిది ఒక వరం, రక్షణ అనేది దేవుడిచ్చిన వరం. అందరు చెప్పండి, దేవుడు నాకు రక్షణ అనే వరం ఇచ్చాడు. అదే కనుక మీరు కష్టపడి సంపాదించుకుని ఉంటే దానికి తగినట్టుగా జీవించేవాళ్ళు. కష్టపడి సంపాదించకుండానే ఒక వరంలాగా ఇవ్వబడింది కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇప్పుడు 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటి యందు మనము నడుచుకునవలనని అంటే అర్థం ఏంటంటే, తర్వాత మాట చెప్తున్నాడు, సత్క్రియల యందు మనం నడుచుకునవలనని. దేవుడు ముందుగానే మన కొరకు కొన్ని సత్క్రియలు సిద్ధం. అందరూ చెప్పండి, ముందుగానే దేవుడు నా కొరకు కొన్నిటిని సిద్ధం చేశాడు. దేవుడు మనం ఈ భూమి మీదకి రావడానికంటే ముందే, ఈ భూమి మీద పుట్టడానికంటే ముందే, మనం కొన్ని చెయ్యాలి అని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. వాటిని బైబిల్ సత్క్రియలు అని పిలుస్తుంది. చెప్పండి, సత్క్రియలు. మంచి పనులు దేవుడు కొన్ని మన కొరకు నియమించాడు, వాటిని మనం చెయ్యవలనని. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. వినండి, ఇప్పుడు ముందుగానే దేవుడు మన కొరకు కొన్ని పనులు నియమించి వాటిని మనము చెయ్యాలని మనల్ని క్రీస్తు యేసు ద్వారా ఆయన సృష్టించాడంట. సృష్టించబడిన తర్వాత ఏమైపోయామంటే మనము వాటిని చేయకుండా దేవునికి దూరంగా ఉన్నాం. 11వ వచనం చెప్తుంది, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి. దేవుడు సృష్టించింది దేనికోసం సృష్టించాడు? అన్యజనులుగా ఉండడానికి సృష్టించబడలే. ఎందుకోసం సృష్టించాడో చెప్పాను, 10వ వచనం చెప్తుంది, సత్క్రియలు చేయడానికి దేవుడు తన చేతి పనిలాగా మనల్ని సృష్టించాడు. ఈ మాట చెప్పండి అందరూ, సత్క్రియలు చేయడానికి దేవుడు నన్ను తన చేతి పనిలాగా చేశాడు. ఇప్పుడు మనం ఎవరు? అన్యులమా? కాదు. ఎవరు? అసలెవరు మనం? దేవుని చేతి పనులం. దేవుడు మనల్ని తన చేతితో సృష్టించాడు, మనం దేవుని యొక్క చేతి పని. పుట్టిన తర్వాత పుట్టిన కుటుంబం అన్యుల కుటుంబం కావడం వలనో, పుట్టిన ప్రాంతం అన్యుల ప్రాంతం కావడం వలనో దాంట్లో జీవించాం పుట్టిన తర్వాత. కాబట్టి మునుపు మీరు మీ శరీర సంబంధులై ఉన్నారు అంటున్నాడు. చేసిందేమో దేవుడు మంచి క్రియలు చేయడానికి ముందుగానే దేవుడు తన చేతి పనిలాగా చేశాడు, కానీ చేయబడిన తర్వాత మీరేమయ్యారంటే శరీర సంబంధులుగా మారారు. కాబట్టి దేవుడు ఏం చేశాడని తన కుమారుని పంపించి రక్షణను వరమిచ్చి మళ్ళీ దేవుని ఇంటికి తీసుకొచ్చాడు. అంటే ఒరిజినల్గా మనం దేనికోసం సృష్టించబడ్డాం? ఇప్పుడు మంచి పనులు చేయడం కోసమే సృష్టించబడ్డాం, కానీ దానికి దూరంగా మనం బతికేం ఎంతకాలం? హల్లెలూయా. సో మన ఒరిజినల్ ఐడెంటిటీ,
మన నిజమైన గుర్తింపు ఏంటంటే దేవుని బిడ్డలం అనేది మన నిజమైన గుర్తింపు. మధ్యలో జరిగిందే దారి తప్పిపోయినాం. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నామంటే అన్యులమై యేసుప్రభు నమ్ముకున్నాం అంటున్నాం. అన్యులమైందనేదే మధ్యలో దారి తప్పిపోయిన విషయం అది. కానీ ఒరిజినల్గానే మనం దేవుని పిల్లలం. హల్లెలూయా. ఇది అర్థమైంది ఎవరికన్నా? అని చెప్పండి, ఒరిజినల్గానే నేను దేవుని బిడ్డని. అసలు నిజమైన గుర్తింపు ఏంటి మనకి? దేవుని బిడ్డలం అనేది మన గుర్తింపు. మనం పుట్టిన కుటుంబం అన్యుల కుటుంబం కావడం వల్ల ఏమైందంటే మనం అన్యుల్లాగా జీవించాము. కానీ దేవుడు మనం సృష్టించినప్పుడే తన చేతి పనిలాగా తన బిడ్డల్లాగానే చేశాడు. మళ్ళీ మనల్ని తిరిగి రక్షించుకున్నాడు. ఎందుకోసమంటే మళ్ళీ ఆ ఇంటిలో మళ్ళీ జీవించడం కోసం. ఇది ఎట్లాగంటే తప్పిపోయిన ఒక ఎక్కడో ఒక ఊర్లో తప్పిపోయిన ఒక చిన్న వయసులో తప్పిపోయిన బిడ్డ ఒక 20-25 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నా ఊరు ఫలానా, నా ఇల్లు ఫలానా, నా తల్లిదండ్రులు ఫలానా అని తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చినట్టుగా. హల్లెలూయా. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ ఇంటికి తిరిగి వస్తే ఆ కుటుంబం ఎలా రియాక్ట్ అవుతుంది చెప్పండి? ఏ మా పిల్లడు ఎప్పుడో తప్పిండు, మేము మర్చిపోయినాం, నువ్వెవరు అంటారా? ఓహో మా కుమారుడువా, సరే దా. లేదు లేదు, వాళ్ళు ఏడవడం, కేకలేయడం, ఓ పెద్ద మామూలు ఆర్భాటమే జరగదు. నేను చెప్తున్నాను, రక్షణ అంటే అర్థం ఏంటి తెలుసా అండి? మీరు ఎక్కడి నుంచి తప్పిపోయారో తిరిగి అక్కడికే వచ్చారని అర్థం. అంటే మీరు ఎవరింతకాలం దేవుని బిడ్డలు, అక్కడికే వచ్చారు మీరు. ఇప్పుడు మనల్ని దేవుడు రక్షించడం అంటే మనం సాతాను బిడ్డలం, దేవుడు మనల్ని రక్షించడానికి కాదు, దేవుని బిడ్డలమే కానీ తప్పిపోయాం, కాబట్టి దేవుడు తన దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే మన గుర్తింపును మనం మర్చిపోయి లోక సంబంధంలాగా జీవించినాం. నిజమైన మన గుర్తింపు ఏంటంటే దేవుని బిడ్డలం అనేది మన గుర్తింపు. అందరూ ఒకసారి చెప్పండి, నేను దేవుని బిడ్డను, అదే నా గుర్తింపు. మునుపు నేను ఎలా ఉన్నా సరే, చెప్పండి, మునుపు నేను ఎలా ఉన్నా సరే ఇప్పుడు నేను దేవుని బిడ్డని. ఇప్పుడు మనం ఎలా జీవించాలి? మరి దేవుని బిడ్డలాగానే జీవించాలి. నేను దేవుని బిడ్డను అంటూ దేవుని బిడ్డలాగానే జీవించాలి. నాది ఇది, నాది అది, మా ఇల్లు ఇది, మా ఊరు ఇది, అది గుర్తింపు కాదు. అది లోకంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక పొరపాటు. ఓకే, హల్లెలూయా. సో నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, నువ్వు భవిష్యత్తులోకి వెళ్ళాలి అంటే, దూసుకొని పోవాలంటే, ప్రస్తుత పరిస్థితులు మార్చుకోవాలి అంటే, నీ గత జీవితానికి సంబంధించిన విషయాల్లో నుంచి నువ్వు మార్పు చెందాల్సిన అవసరము ఉంది. అది జరగకపోతే నువ్వు భవిష్యత్తులో నీకు అడుగుపెట్టే అవకాశమే లేదు. కొన్ని వచనాలు చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5:17 చదవండి గట్టిగా ఎవరైనా. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును. అందరు చెప్పండి, పాతవి గతించును. ఆ కోపం ఏమైంది? గతించిపోయింది. ఆ అపనమ్మకం ఏమైంది? ఆ సందేహ ప్రాణి ఏమయ్యాడు? గతించిపోయాడు. ఆ భయం ఏమైంది? గతించిపోయింది. మాటి మాటికి వాతపు వల్ల ఏమైంది? గతించిపోయింది. ఇప్పుడు నువ్వెవరు? దేవుని కుమారుణ్ణి, దేవునితో నిబంధన చేయబడ్డ వ్యక్తిని, దేవుని జీవాన్ని కలిగిన వ్యక్తిని. అది నా నిజమైన గుర్తింపు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇవన్నీ మన హృదయంలో పదిలమై రోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. నేను నూతన సృష్టిని, నేను పాత వ్యక్తిని కాదు, నేను నూతన సృష్టి. పాతవి గతించిపోయినాయి, నూతన సృష్టిని అని మాటి మాటికి మనం జ్ఞాపకం చేసుకుంటూ దాంట్లో జీవించాల్సిన వాళ్ళం. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, నువ్వు నూతన సృష్టివి, నువ్వు పాత వ్యక్తివి కాదు. మీరు క్రీస్తులో ఉన్నట్లయితే బైబిల్ చెప్తుంది మీరు నూతన సృష్టి, మీరు నూతన సృష్టి. మిమ్మల్ని కొంతమంది అనొచ్చు, వీడికి మాట్లాడే చేత కాదు. లేదు లేదు, అతను నూతన సృష్టి. వీడు భయస్థుడు అండి, కాదు నూతన సృష్టి. వీడికి ఏమి రాదు, లేదు లేదు నూతన సృష్టి. ఎందుకు పనికిరానోడండి వాడు? నూతన సృష్టి. అందరు చెప్పండి, నేను నూతన సృష్టిని. ఈ మాట వాడికి అర్థమే కాదు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఏదైనా అన్నాడు అనుకోండి, ఎమ్మటే చెప్పండి, నేను నూతన సృష్టిని అని చెప్పండి. అదే నీ నూతన సృష్టి, నీకు అర్థం కాదు, అదే మంచిది.
నీ సంగతి నాకు తెలియదు అంటే లేదు లేదు నేను నూతన సృష్టిని. ఓ నీ గతం అంతా నాకు తెలుసు. లేదు లేదు నేను నూతన సృష్టిని. నూతన సృష్టి పాతవి గతించిపోయినాయి అంటే గతంలో మనం చేసినవన్నీ కూడా తప్పులు ఒప్పులు అన్నీ కూడా క్షమించబడ్డాయి, అన్నీ కూడా గతించిపోయినాయి. క్షమించబడ్డం కాదు గతించిపోయి అంటే లోతుగా గొయ్యదవి మళ్ళీ లేయకుండా ఒక పెద్ద బండ పెట్టి దాని మీద మళ్ళీ ఒక ట్రక్ లోడ్ తీసుకొచ్చి మట్టి పోసి ఆ పోసిన దాని మీద మళ్ళీ ఒక బేస్మెంట్ కట్టి దాని మీద ఒక పెద్ద సమాధి కట్టి ఆ సమాధి మీద ఒక సిలువ పెట్టినట్టు అది లేయనే లేదు. లేపుదామన్నా నీ గతం అలా అయిపోయింది ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు చేసిన తప్పులు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, చేయకూడని పనులు చేసి ఉండొచ్చు. అవన్నీ నీకు ఒకసారి గుర్తొచ్చి ప్రార్థన చే, ప్రభు నేను పాపినే కదా ప్రభు ఎంతైనా అని ప్రార్థన చేస్తావు. అరే నేను చెప్పేది ఏంటంటే అదే కాదంటున్నా నేను. నీకేం చేస్తానంటే నీ పాపము నీ తప్పు నీ గత జీవితం నీ గుర్తొచ్చి 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 అవే గుర్తు చేసుకొని వాటినే దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. నేను ఎంత ప్రభు నా బతుకు ఎంత నేను ఎట్లా అంటాడో నాకు తెలుసు కదా ప్రభు. నేనేమంటున్నానంటే నీకు ఎట్లా అంటాడో నీకు తెలుసు అనేదే మర్చిపోవాలి. అది క్షమించబడింది, అది సమాధి చేయబడింది. నువ్వు నూతన సృష్టివి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, నూతన సృష్టిని. మీ మైండ్ మీతో మాట్లాడుతుంది. ఏమంటే నువ్వు చేసిన పని అప్పుడు మర్చిపోయినవా? అప్పుడే నువ్వు వెంటనే గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను నూతన సృష్టిని అనే విషయాన్ని అప్పటికప్పుడు నీ మనసులో మళ్ళీ తిరిగి ప్రారంభం కావాలి. హల్లెలూయా. 103వ కీర్తన 10వ వచనం. మన దోషములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. హల్లెలూయా. మనము చేసిన పాపములకు ఆయన ప్రతీకారము చేయలేదంట, మన దోషములకు ప్రతిఫలము కూడా. అందరూ ఈ మాట చెప్పండి, నేను చేసిన పాపాలకి దేవుడు ప్రతీకారము చేయలేదు, నేను చేసిన దోషమునకు దేవుడు ప్రతిఫలము ఇయ్యలేదు. నీ పాపానికి నిన్ను శిక్షించలేదు దేవుడు, నువ్వు చేసిన దోషమునకు దేవుడు నీకు ప్రతీకారము ఇయ్యలేదని చెప్పేసి అంటున్నాడు. ఏం చేశాడు మరి? 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో తన ఎందు విశ్వాసం ఉంచే వారి ఎడల ఆయన కృప కూడా అంతే ఉన్నతంగా ఉందట. మరి ఏం చేశాడు? 12వ వచనం. పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమ ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం చేశాడంట దేవుడు మన అతిక్రమాలని? తూర్పు పడమట ఎంత దూరం కలుస్తాయా? ఆయనకి కొలుతుందా? అదెంత దూరమో మీ పాపాలు కూడా నేను అంత దూరం చేశానని చెప్పేసి అంటున్నాడు. 13వ వచనం చూడండి. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. మనం ఇది చెప్పకుండా మనం లేస్తే నువ్వు పాపివి కాదా, నువ్వు పాపివి కాదా, నువ్వు పాపివి కాదా, దమ్మ 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 కొట్టి 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 మన వాళ్ళంతా పొట్టోళ్ళు అయిపోయారు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నీ పాపాలను నీకు దూరం చేసి ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావు. అదంతా జరిగిన తర్వాత కూడా మళ్ళీ నేను పాపిని ప్రభా, నేను పాపిని ప్రభా, నేను పాపిని ప్రభా, నేను పాపిని ప్రభా అని కొట్టుకోకూడదు ఊరికే. అరే దేవుడు నా మీద నీకు నమ్మకం లేదురా బాబు, నేను నీ పాపాలు ఎంత దూరం చేసినా మళ్ళీ వాటిని తెచ్చుకుంటావేంది. హల్లెలూయా. దేవుడేమో మన పాపాలు దూరం చేశాడు, మనమేం తెచ్చుకుంటున్నాం? ప్రార్థన చేసేటప్పుడు అవి మళ్ళీ తెచ్చుకు ప్రభా, నేను ఎంత ప్రభా, నా జీవితం ఎంత ప్రభా, నేను ఒట్టివాణ్ణి మట్టివాణ్ణి, నేను పాపిని, దుమ్మును దురుగుని పూల్ని, నీటి పూడక లాంటి వాడిని. అయ్యే మాట్లాడొద్దానికి దేవుడు ఇప్పుడు. నువ్వు నూతన సృష్టివి అది చెప్పు ఫస్ట్. హల్లెలూయా. ప్రభా నా గతం ఇలా ఉన్నప్పటికీ నన్ను నూతన సృష్టిగా చేసినందుకు నీకు స్తోత్రం. ఇది నోట్లోంచి రావాలి. లేస్తే నేను పాపి, నేను దుమ్మును దూలు, నేను దుమ్మును దూలు, దుమ్మిని దూలు అనుకోవడం వల్ల దుమ్ములాగానే బతుకుతున్నాం మనం. నేనేమంటానంటే ఎంతగా నువ్వు నూతన సృష్టి అనే భావన నీలో పెరుగుతుందో అంతగా నువ్వు పాపాన్ని కూడా చేయడం మానేస్తావు. హల్లెలూయా. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం.
పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైనా నన్ను. ఆగండి, ఎప్పుడు దూషకుడు అని అంటున్నాడు? పూర్వం నేను ఇలాంటి వాడిని, అది పూర్వం, ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు. ఇప్పుడు నేను ఎవరంటున్నాడు చెప్పాలి? పూర్వం హింసకుడిని, దూషకుడిని, కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఎలా చేశాడు? నమ్మకమైన వాణిగా చేశాడని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తన గురించి తను ఏం చెప్పుకుంటున్నాడు? నేను దూషకుణ్ణి, నేను హింసకుణ్ణి, నేను అట్లా అనట్లే, ఇప్పుడు నేను నమ్మకమైన వాణ్ణి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు పాపివి 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 అని చెప్తే లాస్ట్కి నువ్వు ఏమవుతావు అంటే పాపిగానే తయారవుతావు. ఎందుకంటే ఏమని చెప్తా, ఏమని వింటూ వచ్చి నేను పాపినే కదా, నేను పాపినే కదా, పాపి మరి పాపమే చేస్తాడు కదా. నువ్వు నమ్మకస్తుడు, నమ్మకస్తుడు, నమ్మకస్తుడు అంటే తప్పు చేయడానికి భయపడతావు. ఎందుకంటే అందరూ నన్ను నమ్మకస్తుడు అనుంటే నేను ఎట్లా తప్పు చేయాలి? అది రావాలి, ఆ ఆలోచన విధానము రావాలి. నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిదని గనుక కనికరింపబడితిని. హల్లెలూయా. ఇవన్నీ చేశాను కానీ తెలియక అవిశ్వాసం వలన చేశాను కాబట్టి కనికరించబడ్డాను. తర్వాత మాట, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. హల్లెలూయా. దేవుడు తన కృపను, తన ప్రేమను నా ఎడల విస్తారపరిచాడు. ఫలితంగా ఆ పరిస్థితుల నుంచి నేను బయటికి వచ్చానంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు నువ్వెవరు? ఈ పక్కన ఉన్న అడగండి, ఇప్పుడు నువ్వెవరు? ఇప్పుడు నువ్వెవరనేది ముఖ్యం. గతంలోనే జీవించకూడదు. ఇప్పుడు నువ్వెవరు అనేది ఆలోచించి ఇప్పుడు నువ్వెవరనే దాన్ని బట్టి జీవించడము ప్రారంభించాలి. గతంలో నువ్వు మోసగాడివై ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వెవరు? గతంలో నువ్వు చాలామందికి అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నువ్వెవరు? ఎందుకంటే నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన మోసం నీ ఆలోచనల రూపంలో నీ వెంటనే వస్తుంది, దాన్నే వెనకరానియకూడదు. ఒకప్పుడు నేను ఇదే కానీ ఇప్పుడు దేవుని బిడ్డను, ఇప్పుడు నూతన సృష్టిని అని చెప్పగలగాలి. హల్లెలూయా. అలా జీవించడం ప్రారంభిస్తే నువ్వు, నీలో మార్పు వచ్చిందని లోకమే చూస్తుంది. అరే, ఒకప్పుడు మోసగాడారు, ఒకప్పుడు మోసం చేశాడు, కానీ ఇతనులో ఏదో మార్పు వచ్చింది. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను నూతన సృష్టిని, నా గతం అయిపోయింది, ఇప్పుడు నేను నూతన సృష్టిని. ఇప్పుడు వ్యాపారం ఎవరు చేస్తున్నారు? నూతన సృష్టిగా చేయబడ్డ వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు ఉద్యోగం ఎవరు చేస్తున్నారు? నూతన సృష్టిగా చేయబడ్డ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? అప్పుడు చేసిన వ్యక్తి వేరు, ఇప్పుడు చేసిన వ్యక్తి వేరు. అప్పుడు చేసిందేమో మునుపటి వ్యక్తి, ఇప్పుడు నూతన సృష్టిగా మారిన వ్యక్తి వ్యవసాయం చేస్తున్నాడు. నూరంతల పంట పండుతుంది. హల్లెలూయా. మన నూతన సృష్టి అనే విశ్వాసం ఫస్ట్ మనలోనికి రావాలి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం నుంచి ఈ వాక్యం చదవడానికంటే ముందు ఈ వాక్యం యొక్క సందర్భం నేను చెప్తాను మీకు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, దావీదు బెత్షెమ అనేటువంటి స్త్రీ విషయంలో తప్పు చేస్తాడు. ఆమె భర్తను చంపి ఆమెతో సంబంధం పెట్టుకొని దేవుని ఎదుట విరుద్ధమైనటువంటి తప్పును చేస్తాడు. తప్పు చేసిన తర్వాత నాతాన్ అనేటువంటి ప్రవక్త వచ్చి అతని తప్పును అతనికి వివరించిన తర్వాత అతడు ఆ తప్పును దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత సరే, ఆమె ప్రెగ్నెంట్ అయింది, ఆ బెచ్చపనామ డెలివరీ టైము, డెలివరీ అయింది, కానీ బిడ్డ మాత్రం చావు బతుకుల్లో ఉన్నాడు. దావీదు ఏం చేశాడనే టైంలో బిడ్డ బతకాలని ఉపవాస ప్రార్థన చేశాడు. అది సందర్భం. ఓకే, ఇప్పుడు చదువుదాం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల మీద పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేలను లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా, అంటే ఎన్ని రోజులు మన్నాడు? 7 రోజులు పంతం బట్టి కూర్చున్నాడు. దేవా, నువ్వే బతికించాలి నా బిడ్డనని చెప్పేసి. సో 7 రోజు ఏమైంది? బిడ్డ చచ్చిపోయింది. ఇప్పుడు లేచి ఏమని చేయాలి? దేవుడు లేడేమి లేడు అనాలి. కానీ అతను ఏం చేస్తాను చూడండి, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు
వెనకపోయాను. అక్కడ ఉండే పెద్దలు అనుకుంటున్నారు, ఇప్పుడు బిడ్డ చనిపోయానని మనము అతనితో చెప్పినలా తనకు తాను హాని చేసుకునేమో అనుకొని, వింటున్నారా, ఉపవాస బిడ్డ చావు బతుకులో ఉన్నప్పుడే దగ్గరికి పోతే మాట వినలేదు, ఇప్పుడు చచ్చిపోయాడన్న విషయం తెలిస్తే ఏమైపోతాడో దావీదు అనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయిననే సంగతిని అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిననే సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని సేవకులను అడగగా వారు చనిపోయినది. అప్పుడు దావీదు, ఇది చాలా విచిత్రమైనటువంటి వాక్యభాగం 20వ వచనం, అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి, అప్పుడు అతను భోజనము చేసెను. ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా? ఏం చేయాలి దావీదు? బట్టలను చించుకొని ఉండాలి, దుమ్మంతా నెత్తి మీద పోసుకొని ఉండాలి. కానీ దావీదు ఏం చేసిందంటే లేచి ఫ్రెష్గా స్నానం చేసి మంచిగా స్టైల్గా హెయిర్ స్టైల్ చేసుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి, దేవా నీకు స్తోత్రం అని చెప్పి వచ్చి భోజనం వడ్డించండి అన్నాడు. వాళ్ళు వడ్డించారు, వీళ్ళు తిన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాలే, అసలు ఇంతటి మనిషి కొద్ది కూడా సెంటిమెంటు. దావీదుకు తెలిసిన విషయం ఏంటంటే అది గతం, నా బిడ్డ చనిపోయింది కానీ నా దేవుడు చనిపోలేదు, నా బిడ్డ చనిపోయింది కానీ నా దేవుడు సజీవుడు, నా బిడ్డ చనిపోయింది దేవుడు దాని స్థానంలో ఇంకొక అద్భుతాన్ని నా కొరకు చేయగలుగుతాడని గతమును అప్పుడే అక్కడే విడిచిపెట్టి మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అది కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఆమె గర్భం ధరించింది. ఈసారి పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? సొలొమోను పుట్టాడు. గట్టిగా చేపలు కొట్టండి. అక్కడే కూర్చొని అలాగే బాధపడి ఉంటే సొలొమోను పుట్టేవాడు కానీ కాదు. కానీ సొలొమోను పుట్టాడు, తన తర్వాత రాజయ్యాడు, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని పాటించాడు. సొలొమోను ముందు కానీ సొలొమోను తర్వాత కానీ యేసుక్రీస్తు కాలం వరకు సొలొమోను అంత జ్ఞానం కలిగిన రాజు లేడని చరిత్ర చెప్తుంది. నువ్వు గతము తాలూకు జ్ఞాపకాల్లో నుంచి, చేదు అనుభవాల్లో నుంచి, చేదు పరిస్థితుల్లో నుంచి బయటికి రాగలిగి విశ్వాసంతో నూతన సృష్టిగా నీ జీవితాన్ని ప్రారంభించినట్లయితే దేవుడు గత జీవితంలో నువ్వు ఎదుర్కొన్న బాధలు, నువ్వు ఎదుర్కొన్న కష్టాలు, నువ్వు అనుభవించిన దుఃఖానికి మించిన మహిమతో దేవుడు నిన్ను నింపగలుగుతాడు. మళ్ళీ గతంలో నువ్వు పోగొట్టుకున్నది కావచ్చు, నువ్వు నష్టాలు పాలు అయింది కావచ్చు, నువ్వు అవమానపరచబడ్డ విషయాలు కావచ్చు, వాటి స్థానంలో గొప్ప మహిమను మళ్ళీ నీకు ఇస్తాడు నువ్వు ముందుకెళ్ళడానికి సిద్ధపడితే. కానీ అక్కడే ఉండి నా బిడ్డ చచ్చిపోతా, నా బిడ్డ ఇంకెందుకు, నేను కూడా చచ్చిపోతా అట్లాగే అని ఉంటే దావీదు జీవితంలో మార్పు వచ్చేది కాదు. నేను చెప్తున్నాను ఈరోజు, గతంలోనే మీరు జీవిస్తే, అక్కడే ఉండిపోతే భవిష్యత్తులో దేవుడు మీకోసం సిద్ధపరిచిన మహిమను మీరు అనుభవించలేరు. దేవుడు మీ కొరకు మహిమను సిద్ధం చేసి పెట్టాడు, గొప్ప మహిమను సిద్ధం చేసి పెట్టాడు, గొప్ప భవిష్యత్తును దేవుడు మీకోసం సిద్ధం చేసి పెట్టాడు. ఎన్నో సత్క్రియలు మీరు చేయాల్సి ఉంది, దాంట్లోనికి మీరు రావాల్సిన అవసరం ఉంది. దాంట్లోకి రావాలి అంటే గతపు తాలూకు చేదు జ్ఞాపకాలను అక్కడే విడిచిపెట్టి రావాల్సిన అవసరం ఉంది.